దాని ప్రస్తావనే లేకుండా ఊరు పేరు డేటు ఏమీ లేకుండా తయారు చేసుకున్న దాంట్లో 330 కోట్లు నెట్ ఆఫ్ ట్యాక్సెస్ రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకుని ఈ ఇదిగో ఒప్పందం కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టకుండా తర్వాత అది వస్తు ఇవ్వమని అధికారి రాస్తాడు అది ఇవ్వండి అది ఏముందో అని చూద్దామని అన్నా 370 కోట్లు రిలీజ్ చేయండి ఎట్లా రిలీజ్ చేస్తాం ఏమి లేదని వాళ్ళు అడిగితే సీఎం గారు చెప్పారు రిలీజ్ చేయమన్నారు చీఫ్ సెక్రటరీ అదే అంటాడు అప్పట్లో ఉన్న ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ తను అదే అంటాడు ఇవన్నీ దాంట్లో నోట్ ఫైల్స్లో ఉన్నాయి పోనీ ఈ రిలీజ్ చేసి ఫెసిలిటేట్ చేసి అగ్రిమెంట్ చేసుకున్న అతను ఎవరు ఇతనంటే అవుట్ సైడరు ప్రైవేట్ వ్యక్తి అతన్ని తీసుకొచ్చేసి ఎండిసిఇఓగా దానికి పెట్టడంతో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సెక్రటరీ పెట్టడంతో పాటు స్కిల్ డిపార్ట్మెంట్ అనేది పెట్టి సెక్రటరీగా పెట్టడంతో పాటు ఇవన్నీ చాలావని చంద్రబాబు నాయుడు గారు తన ఎక్స్అఫిషియో తన సెక్రటరీగా కూడా సీఎంఓలో తను కూడా పెట్టుకుంటాడు సరే అయింది ఈ 300 కోట్లన్న ప్రజల సొమ్ముతో ఏదన్నా కడితే అప్పుడు మహా అంటే దాంట్లో అలిగేషన్ ఏమొస్తుంది ఇంతకంటే టెండర్లు ఓపెన్ టెండర్లు పిలిచి ఇంకేదన్నా తెలిసిందచ్చు కదా ఏ బేసిస్ మీద చేశారు ఏదన్నా అనుకోవచ్చు ఇది కూడా ఈ మొత్తం తప్పే అసలు ఎవరన్నా ఒకరు వచ్చి నేను ఉచితంగా గవర్నమెంట్కు సంబంధించి మేము ఏదన్నీ చేస్తామన్నా కూడా మీరు సహకరించండి అన్నా కూడా ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం ప్రజల తరఫున ఉంది ప్రభుత్వానికి పేరు చెడ్డ పేరు వస్తుందా దీనివల్ల ఎంతమందికి ఉపయోగము ఎందుకంటే వీరు దీన్ని తీసుకొని మార్కెటింగ్ ఎక్కడన్నా చేసుకోవచ్చు అందువల్ల ఇంకా ఏం ఉపయోగం ఉంటుంది మార్కెట్లో దీని గురించి వాల్యూ ఎట్టుందో స్టడీ చేయడమో ఇంకోటి లేదా ఇలాంటిదే ఇంకెవరన్నా భిన్నంగా ఇస్తున్నారు చూడము ఓ స్టడీనో ఏదో ఒకటి ఉంటుంది అలాంటిది ఇన్ని 1000 కోట్లు పెడతారన్నప్పుడు అది చేయకపోగా నేనన్నట్టు 330 కోట్లు రిలీజ్ చేయాలి ట్యాక్స్లు కాక ట్యాక్స్తో కలిపితే 370 కోట్లు అన్నాక కొన్ని ఇది ఎక్కడికి పోయింది సీమెన్స్ పోదు ఆ డిజైన్ టెక్ పోతుంది అక్కడికి పోయినాక వాళ్ళన్నీ రెప్యూటెడ్ కంపెనీస్కి పోయి ఏదైనా పెట్టాల్సినవి తెప్పిస్తారా కాదు అక్కడి నుంచి 241 కోట్లు నేరుగా టప్ బయటకు వెళ్ళిపోతుంది ఈ 241 కోట్లు పోయిండేది 241 కోట్లు పోయిపోయినాక 3000 కోట్లు అనేది ఫర్గెట్ ఎందుకంటే అక్కడ జీవోలో ఉంది తప్ప క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది దానికి వీళ్ళ ఎంఓయూ ప్రకారమే 330 కోట్లు 370 కోట్లు పోనీ ఆ సరుకన్నా వస్తుంది అనుకుంటే 241 కోట్లు బయటకు పోయినట్టు అదే ఆధారాలు